జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ ఎస్సీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా ఓల్డ్ లక్పేట్ డివిజన్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సిపిఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సిపిఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్ని నిలిపివేయాలంటూ సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాల్సి ఉన్నందున ఎగ్జిట్ పోల్స్పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎగ్జిట్ పోల్స్ని నిషేధించింది. డిసెంబర్ 3 సాయంత్రం వరకు ఇది అమల్లో ఉంటుంది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ లక్పేట్లోని పలు కేంద్రాల్లో పోలింగ్ని నిలిపివేసింది. ఓల్డ్ లక్పేట్ 26వ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో గురువారం రీపోలింగ్ని నిర్వహించాలని ఎస్సీసీ నిర్ణయం తీసుకుంది. 3వ తేదీన రీపోలింగ్ ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ను ఎస్సీసీ నిషేధించింది. రిటర్నింగ్ ఆఫీసర్ తొలగింపు 26వ డివిజన్ బ్యాలెట్ పత్రంలో సిపిఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సిపిఎం పార్టీ గుర్తు ముద్రించిన విషయంలో సదరు అధికారి బాధ్యతాయుతంగా ఉన్నందున ఆ అధికారిని తొలగిస్తున్నట్లు ఎస్సీసీ స్పష్టం చేసింది. ఆ స్థానంలో కొత్తగా అధికారిని నియమించనుంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.